Bollywood lo busy avvalani Samantha aasapadutondani gata konni rojulaga media lo kathanalu vastunnayi. Samantha the Family Man 2 web series dwara Hindi prekshakulaku bagane noted ainatluga talk vinipistondi. Anduke eemeku akkada varusaga offerlu vastunnayani anchana vestunnaru. Ante kaadu Sam ko maro heroine kuda Bollywood entry ki help chestundata. Bollywood lo ippudippude adukulu vestunna Samantha vachche prati cinemalo commit avvakunda kaasta aachitoochi adukulu veyalane uddeshanto plan chestundata. తనకంటే బాలీవుడ్ లో సీనియర్ అయిన తాప్సీ నుండి సమంత హెల్ప్ తీసుకోబోతుందా అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో సినిమాను చేసేందుకు గాను సమంతతో తాప్సీ ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధమైందట. తాప్సీ ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తుంది. అక్కడ మంచి విజయాలను దక్కించుకుంది. అక్కడ ఎలాంటి సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అనేది తాప్సీకి బాగా తెలుసు. అందుకే సమంత ఆమెను నమ్మినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తాప్సీ ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఆ బ్యానర్లో సినిమాల నిర్మాణం మొదలుపెట్టింది. సమాంతతో ఆ బ్యానర్లో తాప్సీ ఒక సినిమాను నిర్మించేందుకు గాను ఏర్పాట్లు చేస్తుందనే వార్తలొస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ దర్శకుడు ఇప్పటికే కథను సిద్ధం చేయడం జరిగిందని తాప్సీకి ఆ కథ నచ్చడంతో సమాంతతో ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆ విషయమై మరింత క్లారిటీ స్పష్టత వస్తుందని అంతా ఆశిస్తున్నారు. సమాంతకు బాలీవుడ్ లో ఖచ్చితంగా తాప్సీ వల్ల ఒక మంచి ఎంట్రీ దక్కుతుందని ఆశాభావం అందరూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డ్రీమ్ వారియర్ బ్యానర్ లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను కూడా సమాంత చేసేందుకు ఓకే చెప్పడం జరిగింది. అది ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ హీరోలతో నటించిన సమాంత ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని బాలీవుడ్ లో చేయనుందా లేదంటే హీరోయిన్ గా హీరోతో కమర్షియల్ సినిమా చేస్తుందా అనేది చూడాలి. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా షూటింగ్ ను ముగించింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కూడా సమాంత నటించింది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి మరియు నయనతారలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సామ్ బ్రేకప్ తర్వాత సినిమాలతో బిజీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అది కూడా బాలీవుడ్ సినిమాలతో బిజీ అవ్వాలని